అమ్మాయిగారు ఇవాళ పాలాభిషేకం చేస్తున్నారు కదండయ్యా, ఆ కొండయ్య గారు 90 బిందెలు పాలు పోశాడు. వాడికి క్యాష్ ఇవ్వాలా, చెక్ ఇవ్వాలా? వైట్ ఎంత, బ్లాక్ ఎంత, అసలు ఒక బిందె రేట్ ఎంత? నీ బొందంతా కేవలం చూపుతో అంతర్జాతీయ వ్యాపారాలు చేసే నేను బయట ఎంతో ఆత్మసంతృప్తితో ఆత్మవిశ్వాసంతో ఉంటానయ్యా. తీరా ఇంటికి వచ్చి నిన్ను చూసేసరికి బుర్ర కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక్కోసారి అనిపిస్తుందో నాకు నేను ఇంత ఫూల్నా అని. దానికేముందండి అయ్యా, బయట దేశానికి ప్రధానమంత్రి అయినా ఇంట్లో మేనేజర్తో క్యారం బోర్డు దాంట్లో ఓడిపోవచ్చు కదా. నేను కొట్టే స్ట్రోకుల క్రితం బుర్ర కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టుందండి అయ్యా. నీ సొద వింటుంటే బుర్రకే కాదయ్యా, హార్ట్కే వచ్చేటట్టుంది స్ట్రోకు. ఆ చూడు బృహస్పతి, కన్ఫ్యూజ్ కాకుండా అయ్యా, నా పేరు శ్రీపతి. బా ఏదో ఒకటయ్యా నా బొంద, చూడు ఇక 25 లక్షల రూపాయలు లోపు వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో, ఆ పై వ్యవహారాలు నేను చూస్తాను. ఇలా పాలవాడితోనూ పూలవాడితోనూ పేపర్ వాడితోనూ డిస్కషన్లు మాత్రం ఫోన్లో పెట్టించొద్దు. అలాగేనండి అయ్యా. ఇదిగో పాలకొండ అయ్యా, కాసేపు ఆగి ఫోన్ చేయి. గొడవలు చూడటానికి అలా చూస్తావా కొట్టనయ్యా, మా అక్కగారి కొడుకు, మన స్వప్నకి బావ వరుస, గుర్తుపట్టలే? అసలు నా పేరు కోటన కాదు, కోటేశ్వర ప్రసాద్. అయినా చూడగానే నిన్ను గుర్తుపెట్టేయడా, నువ్వే మదర్ తెరేసావా, మా మండల ప్రెసిడెంట్ వా? అసలు నువ్వెవరివి, నువ్వు మీ అక్కెవరు, ఈ కుర్రాడెవరు, అసలు వీళ్ళంతా ఎవరయ్యా? నాకేం తెలుసండి అయ్యా, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నేనన్నయ్యా పొద్దుటూరు గుండమ్మ కూతుర్ని, ఎట్టి గుండమ్మని. ఓహో, మా పెదనాన్నగారి పెద్దమ్మగారి అక్కగారి మనవరాలకి కూతురువి. అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎంత దూరం ఉందో మన బంధుత్వం మధ్య అంత దూరం. మన దేశానికి రాజధాని ఢిల్లీ, ఎంత దూరం ఉన్నా మర్చిపోతావా? అమ్మా డబ్బులు ఇవ్వండమ్మా. ముందు వాడిని పంపించి. ఏమైనా ఆ మహాతల్లి పోయిన దగ్గర నుంచి మీకు మనశ్శాంతి కరువు అయింది అన్నయ్యా, ఎంత లక్షణంగా ఉండేది. ఒరే చిట్టి, ఇక మీదట మీ మాయ మనశ్శాంతికి నువ్వే కాపలాకాయాలి నాయన. ఇక్కడ నువ్వు కాపలాకాయడానికి నేనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? రూపాయి పుచ్చుకోవడానికి నువ్వేమైనా గోర్ఖా ఆంధ్రప్రదేశ్? ఎందుకు మాయానికి మాట్లాడితే కాలిపోతుంది వోల్టేజీ? నిన్ను చూస్తుంటేనే నాకు ఎత్తైపోతుంది. నీ ఫ్యూజ్ మాడిపోక మునిపోయి నోరు మూసుకుని లోపల. అసలు ఏంటి కరెంట్ లాంటిది? స్వప్న, స్వప్న ఏది? ఆల్ ఇండియా సంతోష్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఆగమ్మా ఆగు స్వప్న. అమ్మో అమ్మో, ఈ తెల్ల బట్టలు ఎంత అందంగా ఉన్నావు. కొత్త నోట్ల కట్టల్లా దగదగలు ఆడిపోతున్నావు. అమ్మో ఎంత దిష్టి, ఎంత దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఏంటలా చూస్తున్నావు? నేనమ్మా చిట్టిగుండమ్మతని పొద్దుటూరు. నేను చిట్టిబాబుని, మీ బావని డోకుపరు. పాలాభిషేకానికి రాలేకపోయాను. అమ్మో అంటే నాకు ఇష్టమే, ప్రసాదం అంటే మరీ మరీ ఇష్టం. పాలు పోసేయండి, తాగేస్తాను. చూడైనా, అమ్మాయి గారు అభిషేకం చేసింది అమ్మవారికి కాదు, సంతోష్ కుమార్కి. ఆయన ఎవరు? సంతోష్ మాత కొడుకా? ప్రఖ్యాత సినిమా హీరో సంతోష్ కుమార్ అయ్యా. వీళ్ళందరూ అతగాడికి వీరాభిమానులు. అతడంటే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి కన్నా గొప్ప. ఈవేళ అతను నటించిన ముష్టి దెబ్బ అనే సినిమా రిలీజ్ అయింది, అందుకోసమని హాల్ దగ్గర 97 కటౌట్ పెట్టి 90 బిందెల పాలు అభిషేకం చేసి వచ్చారు. అయ్యో రామా, చెక్క బొమ్మకి 90 బిందెల పాలా? అయ్యయ్యో, నేల పాలు కాదు. ఆ హీరో మనకు ఒక్క రూపాయి ఇవ్వడు కదా, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అంత డబ్బు? ఆ పాట బుద్ధి వీళ్ళకు ఉంటే కదా, వీళ్ళ వీరాభిమానం తాలూకు వోల్టేజ్ పొంగి పొర్లితే ఫ్యూజులు పోతాయి. అమ్మ స్వప్న, రోజు రోజుకి నీ పిచ్చి మరీ ముదిరిపోతుందమ్మా. ఇదేంటి, నువ్వు నాలాగే రూపాయి ఇస్తే కానీ మాట్లాడవా? 100,000 రూపాయలు ఇచ్చినా మాట్లాడదు. సంతోష్ కుమార్ ముష్టి దెబ్బ మార్నింగ్ షో చూసే వరకు ఈ వీరాభిమానులు ఎవ్వరూ నోరు విప్పరు. అమ్మ స్వప్న, నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో అమ్మాయిలో చూడండి, ఈ పూట స్వప్నం మీతో పాటు బయటికి రాదు. మీరంతా మీ అభిమాన హీరో సినిమాకే వెళ్తారో కట్టుకట్టుకుని ఊరేగుతారో మీ ఇష్టం, వెళ్ళండి. హలో, హీరోయిన్ సుబ్బలక్ష్మి గారేనా? ఆ నేనమ్మా, విచిత్ర సీమ మ్యాగజైన్ ఎడిటర్నే, తాండవ కృష్ణనే. నమస్కారం. నమస్కారం. ఏం లేదమ్మా, మా పత్రికలో భ్రష్టు పట్టిన ముష్టి కబుర్లు అని కొత్త శీర్షిక ఒకటి పెట్టాము,
దానికి మీరు నాలుగు ముష్టి కబుర్లు సప్లై చేస్తారని ఫోన్ చేశాను. ఏమిటి, మీ కుక్క మూడు పిల్లల్ని పెట్టిందా? దానికి బారసాలు చేస్తున్నారు ఆ ఊళ్ళో వాడందని పిలిచి లక్ష రూపాయలు ఖర్చా? ఓహోహోహో, కుక్కల మీద మీకున్న ముష్టి ప్రేమ అంత గొప్పదన్నమాట. చాలా సంతోషం అమ్మా, బాక్స్ కట్టి ఫ్రంట్ పేజీలో వేస్తాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రావాయా జర్నలిస్ట్ శ్రీహరి, కూర్చో. ముష్టి వార్తలు ఏమేమి మోసుకొచ్చావు? ప్రఖ్యాత సినీతార మిల్క్ మిత్ని ఇంటర్వ్యూ చేశాను సార్. మిల్క్ మిత కొత్తగా వాలిందా ఈవిడ ఇండస్ట్రీలో? అవును సార్. ఏం చెప్పిందో చదువు. మీ తీరిక వేళల్లో మీరేం చేస్తూ ఉంటారని అడిగానండి. ముష్టి ఎత్తుకుంటాను అని చెప్పిందా? లేదు సార్, వంట చేస్తూ ఉంటానని చెప్పింది. వంట చేయటం ఏమిటయ్యా? వంట అందరూ చేస్తారు, అడుగో, స్పెషాలిటీ ఉండాలి కదా. పేరేమిటి? మిల్క్ మిత. ఓ పని చేయి, ఆవిడ తీరిక వేళల్లో తన దొడ్లో ఉన్న గేదెలకి ఎద్దులకి ఆంబోతులకి స్వయంగా పాలు పితుకుతూ ఉంటారు అని రాయి. నెక్స్ట్ క్వశ్చన్. మీ సౌందర్య రహస్యం ఏమిటని అడిగితే, రహస్యం అంటూ ఏమీ లేదు, రోజు లక్స్ సోప్తో స్నానం చేసి నల్లబొట్టు పెట్టుకుంటానని చెప్పింది. పరమ చెత్తగా ఉందా ఆవిడ చెప్పింది జవాబు. ఓ పంజే, ఆవిడ ఇంట్లోనే ఓ బ్యూటీ పార్లర్ నిర్మించుకున్నారు, చైనా నుంచి ఓ ముష్టావిడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, రోజు ఆ ముష్టావిడే ఈవిడికి ముస్తాబు చేస్తుంది, నెలకి లక్ష రూపాయలు ఖర్చు అని రాయి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మీ ఆహార అలవాట్లు ఏమిటని అడిగితే, రోజుకు రెండుసార్లు భోజనం, పొద్దున పూట కాఫీ, మధ్యాహ్నం పూట టీ తీసుకుంటానని చెప్పిందండి. ఇంకా నయం, గడ్డి తింటానని చెప్పింది కాదు. ఓ పంజే, మిల్క్ మిత గారు పొద్దున పూట గేది పాలు, మధ్యాహ్నం ఎద్దు పాలు, రాత్రిపూట తప్పనిసరిగా ఆంబోతు పాలు తాగుతారని రాయి. ఆంబోతు పాలా? అదేనయ్యా, ఆంబోతు కైమా లేదంటే ఆంబోతు పలావు. కొత్తదనం ఉండాలి జవాబుల్లో. ఇది చాలా అన్యాయం సార్, ఇలా లేనిపోని రాయడం తప్పు కదా. మై డియర్ హరి, సినిమా స్టార్స్ ని జనం కొత్త కొత్తగా గొప్ప గొప్పగా ఊహించుకుంటారయ్యా, వాళ్ళ ఊహలకు తగ్గట్టు మనం రాయలేదనుకో. ఆ మిల్క్ ఏదో నేను పితుక్కుని ఇంటింటికి తిరిగి అమ్ముకోవాలి పాలు. సార్, మనం ఇలా గొప్పగా రాయబట్టే పాఠకులు సినిమా స్టార్స్ మీద దుర్భిమానం పెంచుకుంటున్నారు సార్. ఈరోజు సంతోష్ కుమార్ కటౌట్ కి ఆడాభిమానులు 90 బిందల పాలాభిషేకం చేశారు సార్. కాబట్టే కదయ్యా మన సినిమా పత్రికకి గొప్ప న్యూస్ దొరికింది. ఇప్పుడు కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు, మనిషే కుక్కని కరిస్తే సెన్సేషనల్ న్యూస్. సర్లేండి సార్, నా ముష్టి జీతం నాకు ఇచ్చేయండి. కొట్టేవయ్యా దెబ్బ, ఇదిగో నీ జీతం వెళ్ళి. అవునయ్యా సార్, ఈ జీతం అంతా పట్టుకెళ్ళి అనాథాశ్రమంలో పిల్లలకు పంచిపెడుతున్నావు కదా, ఐ అప్రిషియేట్ యూ. నీకు చాలా మంచి మనిషి ఇచ్చాడయ్యా దేవుడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి. హలో సంతోష్ కుమార్ గారు లేరా? షూటింగ్ వెళ్ళారా? మీరెవరు? సెక్రటరీ గారా? నేనండి స్వప్నని. ఆ రోజు సంతోష్ కుమార్ తన పెళ్లి విషయం ప్రెస్ కి అనౌన్స్ చేస్తారా? తొందరపడతాను చెప్పండి, నేను మా డాడీతో మాట్లాడాలి. ఆ రోజు నేను వైజాగ్ వస్తానండి. ఎవరితోనమ్మా ఫోను? మా ఫ్రెండ్ సీత, సీత మహాలక్ష్మి డాడీ, వైజాగ్ నుండి ఎస్టీడీ. హలో 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 హలో, ఎవరు మాట్లాడలేదే? సీత సీత ఫోన్ కట్టండి డాడీ. ఏమిటి అంత కంగారు పడుతున్నావు? అబే ఏం లేదే. ఏదో దాస్తున్నట్టున్నావు. అబే ఏం లేదు డాడీ. నువ్వు ఫోన్ చేసింది సంతోష్ కదూ, ఆ సంతోష్తో నీ పెళ్లి జరగదు. అతనితో నీ ప్రేమకి పిచ్చికి ఊహలకి కలలకి ఉత్తరాలకి టెలిఫోన్లకి ఈ రోజు నుంచి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది కాబట్టి. ఇది చూడు. పేరు రంజిత్ కుమార్, అమెరికాలో ఉన్న మీ మామయ్య కొడుకు. స్టేట్స్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్న స్మార్ట్ యంగ్ డైనమిక్ ఫెలో, 16 సంబంధాలు చూశాక ఇదే సరైందని నిర్ణయించాం. అంటే నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చిన్నప్పటి నుంచి నువ్వు ఏ స్కూల్లో చదవాలో, ఏ కార్లో తిరగాలో, ఏ ట్యూషన్ నేర్చుకోవాలో, ట్రీట్మెంట్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, నువ్వే డ్రెస్ వేసుకోవాలో 16 సంవత్సరాలుగా నా నిర్ణయానికి తిరుగులేనప్పుడు నీ పెళ్లి విషయంలో నీ తండ్రి